సరే నా గ్రామ పంచాయతీలో ఈరోజు చూస్తే పది లక్షలు కనిపిస్తాయండి కనిపించిన పైసలు ఈ రోజు పది రోజులలో రావాలి కదా సరే ఏదన్నా మొత్తం ప్రాసెస్ అయిపోయినాకనైనా ఎస్టీఓ నుండి వెళ్ళినాక డిటీఓలో అవన్నీ అయిపోయినాకనైనా వారం రోజుల క్రెడిట్ అవ్వాలి నాకు మూడు నాలుగు నెలలు ఎందుకు ఆపేస్తున్నారండి సెంట్రల్ ఫండ్ కూడా ఆపేస్తున్నారు అండి ప్రతి ఫండ్ ఆపేస్తున్నారు జనరల్ ఫండ్ నేను ఈ రోజు రాజేష్ చెక్ ఇచ్చి వచ్చినా కూడా జనరల్ ఫండ్ కూడా ఆపేస్తున్నారు అది కూడా క్రెడిట్ అవ్వట్లేదు ఇప్పటికీ మూడు నాలుగు నెలలండి సరే ఒక పని రైతు వేదిక కట్టినాం మా సర్పంచ్లందరూ ఇరవై రెండు లక్షలని గొప్పగా చెప్పారు గ్రామ పంచాయతీలకు కట్టిరు ఇప్పటి వరకు రెండు వేల ఇరవైలో మేము కంప్లీట్ చేసినాం ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు కూడా ఆరో నెల వస్తుంది అంటే ఆ వచ్చిన నలభై ఐదు రోజులలో రైతు వేదిక పూర్తి చేయాలన్నది అది గుంతలు తీసేదెప్పుడు కాలాలు నిలబడేది ఎప్పుడు దానికి క్యూరింగ్ చేసేది ఎప్పుడు రైతు వేదిక ఎన్ని రోజులు నిలబడుతుందండి నలభై ఐదు రోజులలో కట్టిస్తే క్యూరింగ్ అవసరం లేదా వాన లేని వరద అది వానాకాలంలో ఇచ్చిరు అప్పటికి ఇరవై లక్షలు ము ఇరవై ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క సర్పంచ్ పెట్టి కట్టించు వస్తాయేమో రాలేదా ముందు ముందు ఇప్పటికి పది లక్షలు పెండింగ్ లో ఉన్నాయండి ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడగండి ఇప్పుడు వేదికల ఇప్పటికి పది లక్షలు పెండింగ్ లో ఉన్నాయి అంటే సంవత్సరం అండి రఘు గారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది అంటే పది లక్షలకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుండి తెచ్చి పెడతారండి ఒక సర్పంచ్ చెప్పండి ముందు ఐదు వేలో పదివేలో ఇరవై వేలో వాళ్ళు జీతం చేసుకుంటూ సంపాదించుకుంటూ కనీసం పొలాలలో కూలిపోతే ఆడోళ్ళకనేది మూడు వందలు ఇస్తారు నెలకు తొమ్మిది వేలు అవుతున్నాయి వాళ్ళ పైసలు అన్నా మాకు అది కూడా గతి లేకుండా పోయింది కానీ వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది కుటుంబం ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వట్లేదండి పారిశుద్ధ్య కార్మికులకండి ఓ పెద్ద సభలు పెట్టి పారిశుద్ధ కార్మికులు పాలు పోసి అన్ని అభిషేకాలు చేసిరు పాపం వారు ఎనిమిది వేల ఐదు వందల జీతం ఏదో అన్నారు ఆ ఎనిమిది వేల ఐదు వందల జీతం అన్నారు ముందు ఐదు వందలు చేసేది ఇప్పుడు నేను ఎనిమిది వేల ఐదు వందలు చేస్తున్నాడు అది మా గ్రామ పంచాయతీకి వచ్చే సొమ్ముతోటి మా గ్రామ పంచాయతీకి వచ్చేది మూడు లక్షలు అనుకోండి దాంట్లో సొమ్ము తీసి నేను ఏడుగురికి వేయాల్సి వస్తుందండి అంటే సపరేట్గా అయితే వేయట్లేదు కదా దానికి నీ పెత్తానే కొత్తగా కొత్తగా ఫండ్ ఇచ్చి ఇది గ్రామ పంచాయతీ జీతాలకు వాడుకోండి అని ఇవ్వట్లేదు కదా మాకొచ్చే గ్రామ పంచాయతీ ఫండుల్నే మేము ఊరు డెవలప్ చేసుకోవాల్సిన ఫండ్లని లైట్లు వేసుకోవాల్సిన దాంట్లోనే లైట్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు సర్పంచ్లో ఉన్నాం అది కూడా సమస్యలకు గొప్ప చెప్పారు కాంట్రాక్టర్లకు ఎల్ఈడి లైట్ల పైన ఆల్రెడీ ఇప్పుడు నిన్న మన నుండి కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి మాకు తీర్మానం ఇచ్చేయండి లైట్ల మీద అని కూడా అడగడం మొదలుపెట్టారు ఇచ్చి అంటే ఒక లైట్ వేసేది సర్పంచ్ని అడుగుతారు ఇప్పుడు మీకు ముందే చెప్పిన బ్రదర్ నీళ్ళు అడుగుతారు కరెంట్ అడుగుతారు ఊరు నీటి కోసం అడుగుతారు మోర్ కాలు ఇవ్వమని అడుగుతారు అలాంటి పవర్లు కూడా మా చేతులు లేవు ఈ మల్టీపర్పస్ జీతాలకు నిన్న మా సర్పంచ్ గారు వెంకన్న గారు తను భిక్షాటన చేసి అడుక్కోవాల్సిన పరిస్థితి ప్రథమ పౌరుడు ఊరికి అలాంటిది మేజర్ గ్రామ పంచాయతీ మునుగోడ అంటే చాలా పెద్దది కదా కానిస్టివెన్సీ మునుగోడు కానిస్టెన్సీ అంటేనే మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా తెలుసు తను కూడా మా సర్పంచ్ల మీద మాట్లాడారు ఇంతకు ముందుకు తను అలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉండి మల్టీపర్పస్ జీ వర్కర్లకి జీతాలు లేని పక్షంలో అర్ధనగ్నంగా తను అడు ఇల్లు 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 అడుక్కొని ఓట్లు అడుక్కోవడం కాదండి మేము సర్పంచ్ అంటే అడుక్కోకుండా ఓట్లేస్తాను నాకు పని చేస్తారని